వివేకానందరెడ్డి గారు గావించబడిన తర్వాత ఇప్పటికీ దాదాపుగా రెండున్నర సంవత్సరం కాలమైంది మొట్టమొదట మా ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారి సోదరుడు అంతకంటే ముఖ్యంగా ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రియ నాయకుడు వారికి స్వయాన చిన్న ఆయన అంతకు మించి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రెడ్డి గారితో కలిసి మేమందరం పనిచేసిన వాళ్ళమే అందుకే ఆయన మరణం చాలా బాధాకరం ఆ మరణం కూడా సహజ మరణం ఏంటి జీర్ణం చేసుకోగలిగింది హత్య గాపించబడడం ఆ హత్య కూడా ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్ అయ్యి హత్యగాపించబడింటే కదా మర్చిపోయింది ఈ పాటికి ఆ మరణాన్ని అతను చాలా శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని ప్రేమించే మనిషి ఈ కడప జిల్లా ప్రజలందరికీ స్థిర సుపరిశిస్తుడు చిన్న పిల్లోడు విలిచినా కలెక్టర్ ఆఫీస్ పనిచేసే మంచి నాయకుడు అటువంటి శాంతి కపోతాన్ని స్థిర పరిచయస్తున్ని పెద్ద నాయకుణ్ణి అత్యంత క్రూరంగా అత్యంత మానహీనంగా హత్య చేయడం అన్నది జిల్లా ప్రజలందరికీ జీర్ణంగానే విషయం ముఖ్యంగా రెడ్డి కుటుంబంతో అనుబంధం కలిగిన మా అందరికి కూడా ఈ రోజుకి కూడా బాధ కలిగే అంశమే అందుకే ఆనాడు బాధపడినా ఈనాడు విచారాన్ని వ్యక్తం చేస్తాను ఇక్కడ బాధ కలిగే అంశం ఏంటంటే బాధితులం మేము బాధితులం మేము రాజశేఖర రెడ్డి కుటుంబము రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ప్రేమించే మేము బాధితులం మరి బాధితులను పట్టుకొని బాధ్యులను చేసే ప్రయత్నం చేస్తున్నారు బాధితులను పట్టుకొని హత్యకు బాధ్యులు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎంత బాధ అనిపిస్తుంది ఇది ఒక సౌమ్యున్ని హత్య చేసినారు మరొక సౌమ్యున్ని హంతకునుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఒకరేమో వివేకానందరెడ్డి గారు మరొకరేమో అవినాష్ రెడ్డి గారు వివేకానందరెడ్డిని హత్య చేసి బాధ కలిగించి ఒక సౌమ్య ప్రజాస్వామ్యాన్ని అత్యంత గౌరవంగా ప్రేమించే వ్యక్తిని శాంతికపోతాన్ని హత్య చేసి మరొక సౌమ్యుడైన అవినాష్ను హంతకుడు అని చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి తెర వెనుక గొప్ప కుట్రకు రూపకల్పన చేసినారు చంద్రబాబు నాయుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అన్ని విషయాలను ఎవరితో మాట్లాడినా ఎవరితో మాట్లాడకపోయినా మేము ఈ జిల్లా ప్రజలతో మాట్లాడాల్సిన బాధ్యత మాపైన ఉంది నగ్న సత్యాలను కఠినమైన సత్యాలను ఈ జిల్లా ప్రజలకు మేము చెప్పాల్సిన బాధ్యత మాకు ఆసన్నమైంది ఇన్నాళ్ళు మేము ఓర్పు పట్టినాం నిగ్గు తెలుస్తారులే అని చెప్పి అది అటు తిరిగి ఇటు తిరిగి మా వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే వాస్తవ సత్యాలన్నిటిని కూడా ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు కోసము ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కోసము ఒక్క పైసా కాదు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే రెండు రోజుల క్రితమే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇది చూపించినారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇది రెడ్డిని హత్య చేసిన ముద్దాయిలలో ఒకరైన ఇచ్చిన వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇది కోర్టు నుంచి వచ్చిన కాపీ నా చేతిలో ఉంది నిన్నటి దినము ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేతిలో ఉంది నీ చేతులకు కూడా వస్తుంది పాత్రికేయుల చేతులకు కూడా వస్తుంది కావాలనుకుంటే ఇది దీన్ని పట్టుకొని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసిన అల్లరి ఎంత అంటే ఇదిగో వివేకాందర్ రెడ్డి హత్యను నిగ్గుదేరిచిన నిజాలు నమ్మలేని నిజాలు వెలుగులేకొస్తున్నాయి కఠినమైన సత్యాలు మేము ముందుంచుతున్నాం బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి తెల్ల వార్తలు డిబేట్ చేస్తారా పన్నెండు గంటలప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను కూర్చోపెట్టి చర్చ చేస్తారు ఇరవై నాలుగు గంటలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇదే వచ్చింది నేను తెలియజేస్తా ఉన్నా ప్రజలకు ఇది మరి నా దగ్గర ఉంది ప్రజలారా ఇది ఒక సర్టిఫైడ్ కాపీ పోలీసులు సిబిఐ దర్యాప్తు చేసినట్టు ఇవన్నీ కూడా కోర్టులో పొద్దుటూరు కోర్టులో దస్తగిరిని హాజరుపరిచినప్పుడు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన వాంగ్మూలము ఇది మీ దగ్గరికే వస్తుంది దీని ద్వారా ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ చెప్పే విషయం ఎట్లుందంటే ఈ పేపర్ ద్వారా ఈ వాంగ్మూలం ద్వారా అవినాష్ హత్య చేస్తూ ఉన్నట్టు కెమెరాలో బంధించబడినట్టు పూర్తిగా రుజువైపోయినట్టు అభూత కల్పన లే ప్రయత్నం చేసినారు ఇందులో అంతా నేను కూడా చదివినా ఏముంది అని కేవలము ఎర్రగంగిరెడ్డి అనే ఒక వ్యక్తి బెంగళూరుకు సంబంధించిన సెటిల్మెంట్ వ్యవహారంలో తనకు డబ్బులు రాలేదు అనే కారణం చేత ఆ డబ్బులు అడిగితే ఆయన మందలించినాడు ఎర్రగంగిరెడ్డి మీద కోపగించుకున్నాడు వివేకానందరెడ్డి అవమానమైంది ఒకవైపు అవమానము మరొక వైపు డబ్బు ఈ రెండు కారణాలను పురస్కరించుకొని ఇరవై నాలుగు గంటలు వివేకానందరెడ్డి గారితో కలిసి ఉండే వ్యక్తి ఎర్రగంగిరెడ్డి మరొక ముగ్గురు దస్తగిరి డ్రైవర్ మరొకరు సునీల్ యాదవ్ ఎప్పుడు వివేకం సార్తోనే ఉంటాడు మరొకరు రెడ్డి ఎప్పుడు వివేకం సార్తోనే ఉంటారు ఈ నలుగురు వివేకానికి కుటుంబ సభ్యుల్లాగా వెంట ఉండే మనుషులు తనకు డబ్బులు ఇవ్వలేదని తనను అవమానపరిచినాడని ఆక్రోషం చేత ఆ కోపం చేత ఎర్రగంగిరెడ్డి ఈ దస్తగిరిని సునీల్ యాదవ్ను రెడ్డిని ముగ్గురిని కూడా కూడబలుకుని హత్య చేయడానికి పథకం చేసి ముందుగానే వివేకానందరెడ్డి ఇంట్లో ఎర్రగంగిరెడ్డి ఉండి రాత్రి పన్నెండు గంటలప్పుడు మద్యం సేవించి ఈ ముగ్గురు వివేకానందరెడ్డి సార్ ఇంట్లోకి వస్తే ఆయన తలుపు తీస్తే అప్పుడు వివేకం సార్ మేలుకొని ఉన్నాడు రోజు తనతో ఉండే మనుషులు కాబట్టి ఎందుకు ఈ సమయంలో వీళ్ళు వచ్చినారని అత్యంత సర్వసాధారణంగా ప్రశ్నించినాడు నా డబ్బుల విషయం మాట్లాడుకోవాలని వచ్చినారు అని ఎర్రగంగిరెడ్డి చెప్పగా వివేకం సార్ బెడ్రూమ్ లేకపోతే ఆ లేకే ఈ నలుగురు పోయి కూర్చొని డబ్బుల గురించి ప్రస్తావించడం మొదలుపెట్టినారు కాసేపు జరిగిన తర్వాత నెమ్మదిగా జరిగే వారి చర్చలో సునీల్ యాదవ్ అత్యంత ఆక్రోశాన్ని ప్రదర్శించి ఆయన మీద పిడిగుద్దులతో ముఖం మీద బుద్ధి బండ బూతులు తిట్టి ఆ పిమ్మట దస్తగిరి చేతిలో ఉండే గొడ్డలని తీసుకొని ఒకవేటు తలకి సునీల్ యాదవ్ వేసినాడు అక్కడి నుంచి చాలాసేపు ఆయన్ని హింసించి బండభూతులు తిట్టు చివరికి ఆయనతో ప్రసాద్ అనే డ్రైవరు తనను హత్య చేసినాడని ఒక ఉత్తరం రాయించుకొని అక్కడే వేసి బాత్రూంలోకి ఎత్తుకొని పోయి ఆయన్ను మరొక గొడ్డలితో నాలుగైదు ఏట్లు వేసి ఈ సందర్భంలో సునీల్ యాదవ్ అనే వ్యక్తి యదపైన కూర్చొని దొమ్మల మీద గుద్దుతూ బండబూతులు తిడుతూ ఆయన మరణించే దానికంటే ఓ ఐదు నిమిషం రెండు నిమిషాలు ముందు చివరిగా సునీల్ యాదవ్ కాలుతో వివేకానందరెడ్డి గారి మర్మాయవల దగ్గర కొడుతూ వ్యక్తిగతమైన కక్షను ప్రదర్శించే మాటలు కూడా మాట్లాడినాడు తనకుండే వ్యక్తిగతమైనటువంటి కక్షను మరణించినాడు ఇది ఇందులో ఉండే దస్తగిరి దస్తగిరెడ్డి అనే డ్రైవర్ ఇచ్చిన స్టేట్మెంట్ దీనికంటే ముందు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే మమ్మల్ని ఎర్రగంగిరెడ్డి పిలిపించుకొని మాట్లాడినాడు హత్య కంటే ముందు నాకు డబ్బు ఇవ్వలేదు కాబట్టి ఎగరగొట్టినాడు కాబట్టి ఆయన్ను మనం చంపాలా అని అడిగితే నేను చంపలేమని మేము భయపడి చెబితే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ హత్య చేసినా మనకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు మన వెనక పెద్ద తలకాయలు ఉన్నాయి అని ఎర్రగంగిరెడ్డి చెప్పగా దస్తగిరైన నేను ఆ పెద్ద తలకాయలు ఎవరని ప్రశ్నించడం జరిగింది అప్పుడు ఎర్రగంగిరెడ్డి మాట్లాడుతూ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శంకర్రెడ్డిలో మన వెనక ఉన్నారు భయం లేదని చెప్పగా నేను హత్యకు మేము అంగీకరించినాము ఆ తర్వాత ఆ రోజు రాత్రి పదకొండు గంటలకు మద్యం తాగి పన్నెండు గంటలకు ఇంటికి పోయి వాకిలి తీస్తే రూమ్లోకి పోయి ఇదిగో ఈ విధంగా హత్య చేసినాము అని ఇందులో ఉంది ప్రజలారా ఈ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో ఉండేది ఇది ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అవినాశ్ హత్య చేసినట్టు నిర్ధారణ చేస్తున్నారు వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబం హత్య చేసినట్టు నిర్ధారణ చేస్తూ ఉన్నారు నేను స్పష్టంగా అడుగుతూ ఉన్నా స్పష్టంగా నెమ్మదిగా ప్రజలకు చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నా నేను ఇందులో ఉండే స్టేట్మెంట్ ప్రకారము ఇందులో ఉండే వన్ సిక్స్టీ ఫోర్ రికార్డ్ చేసిన ప్రకారము ఎర్రగంగిరెడ్డి దస్తగిరితో చెప్పినాడని ఉంది దస్తగిరితో చెప్పినప్పుడు సాక్ష్యం లేదు రెండవది ఏ ఎర్రగంగిరెడ్డి అయితే నాతో చెప్పినాడని చెప్పి పోలీసులకు సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దస్తగిరి ఇచ్చిన తర్వాత షిట్ కానీ పోలీసు కానీ సిబిఐ కానీ ఎరగ ఎరగంగిరెడ్డితో విచారణ చేసి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ రికార్డు చేసి ఉండరా చేసి ఉన్నారు సిబిఐ చేసిన విచారణలో కానీ షిట్ వారు చేసిన విచారణలో కానీ ఎర్రగంగిరెడ్డితో వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నప్పుడు ఎక్కడే కానీ ఎర్రగంగిరెడ్డి అవినాష్ రెడ్డి పేరు కానీ వాళ్ళ గారైన భాస్కర్ రెడ్డి గారి పేరు కానీ మనోహర్ రెడ్డి గారి పేరు కానీ శంకర్ రెడ్డి పేరు కానీ చెప్పలే ఇందులో ఇంకా ప్రజలకు తెలియాల్సిన సత్యం ఏంటంటే రెండున్నర సంవత్సరం ఈ హత్య జరిగినప్పుడు మొట్టమొదట దస్తగిరిని వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు సిట్ దర్యాప్తులో ఇప్పుడు సిబిఐ వాళ్ళు చేసిన వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఇప్పుడు రెండింటికి పొంతన లేదు ఆనాడిచ్చిన ఇచ్చిన స్టేట్మెంట్లో వీళ్ళ పేరు లేవు ఈనాడు ఇచ్చిన వీళ్ళ స్టేట్మెంట్లో వీళ్ళ ఉన్నాయి అంటే ఒక వ్యక్తి రెండుసార్లు స్టేట్మెంట్ ఇస్తే ఒక స్టేట్మెంట్కు ఒక స్టేట్మెంట్కు పొంతన లేదు పొంతన లేదు అంటే అతనితో ఎవరో చెప్పిస్తున్నారు స్వరం దస్తగిరిది కానీ శబ్దం దస్తగిరిది కాదు దీని వెనక ఎవరు ఏ ఫలితాన్ని ఏ ప్రయోజనాన్ని ఆశించి మీరు దస్తగిరిని మేనేజ్ చేసినారు ఎవరిని ఇరికించాలని మీరు మేనేజ్ చేసినారు నేను చెప్తా ప్రజలకు సుస్పష్టంగా ప్రజలకు చెప్పగలుగుతా హత్య జరిగిన మొట్టమొదట శవాన్ని చూసింది కృష్ణారెడ్డి అనే పిఏ ఆయన పిఏ కృష్ణారెడ్డి అత్యంత నమ్మకస్తుడుగా ఉండబడిన వాడు కృష్ణారెడ్డి వివేకం సార్ మనిషి కృష్ణారెడ్డి తర్వాత ప్లేస్కు చేరుకునేది మరొక ముగ్గురు అభిమానులు ఎవరు ఐదో వాడు అవినాష్ రెడ్డి గారు నలభై నిమిషాల తర్వాత జమ్మల మడుగులో అతను ఒక క్యాంపెయిన్లో ఉంటూ ఎన్నికల క్యాంపెయిన్లో వెనక్కి పోయినాడు అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి వాళ్ళ చిన్నయన్న చూసిన తర్వాత మొట్టమొదటి అవినాష్ రెడ్డి చేసిన పని స్థానిక పోలీస్ ఆఫీసర్ స్టేషన్ ఫోన్ చేసి వివేకం సార్ మరణించినాడు మీరు రండి రక్తం ఉంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అవినాష్ ఈ మధ్యలో ప్రజలకు ఒకటి తెలియాల వివేకం సార్ మరణించినప్పుడు వివేకం సార్ దగ్గర ఉండే ఒక సెల్ ఫోన్ను ఒక ఉత్తరాన్ని మొట్టమొదట తీసుకున్నది కృష్ణారెడ్డి పిఏ కృష్ణారెడ్డి పిఏ తీసుకొని తన దగ్గర దాచిపెట్టుకొని సంబంధించిన పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది కూడా కృష్ణారెడ్డి మొట్టమొదటి ఎఫ్ఐఆర్ కృష్ణారెడ్డి నేను అడుగుతా ఉన్నా ఏ దర్యాప్తు సంస్థనైనా ఎవరినైనా కూడా ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి కానీ చిన్న వ్యక్తి కానీ మరణించినప్పుడు ఆ మరణించిన శవం దగ్గర ఏదైనా ఆనవాలకు సంబంధించి సాక్ష్యాలకు సంబంధించి కానీ ఫోన్ లెటర్ పెన్ ఎటువంటి దొరికినా కూడా అవి మొట్టమొదట స్వాధీనపరిచేది ఎవరికి పోలీసులు మరి కంప్లైంట్ ఇచ్చే కృష్ణారెడ్డి వాటిని పోలీసులకు ఇవ్వలే తన దగ్గరే పెట్టుకున్నాడు వివేకానందరెడ్డి సారు కూతురు సునీతమ్మ వచ్చిన తర్వాత ఆమెకిచ్చి కొన్ని గంటలు గడువు తీసుకొని ఆ ఫోన్లో ఉండే అన్వాంటెడ్ విషయాలన్నీ తొలగించి సాయంకాలం ఆరు గంటలకు పోలీసులకు ఇచ్చినారు ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం మొట్టమొదట రెడ్డి మరణాన్ని పోలీసులు కేసు నమోదు చేసింది వన్ ఫోర్ సెక్షన్ కింద వన్ సెవెంటీ ఫోర్ సెక్షన్ అంటే అనుమానిత మరణము అంటే త్రీ నాట్ కింద త్రీ నాట్ టూ కింద కూడా అట్లే మర్డర్ అని కూడా కట్టలే అనుమానిత మరణం అని చెప్పి నూట డెబ్బై నాలుగు సెక్షన్ కింద కేసు రిజిస్టర్డ్ సాయంకాలం ఆరు గంటలకు ఈ ఫోన్ లివెన్యూ వచ్చిన తర్వాత త్రీనాటుగా మార్చినారు ఇది ఇక్కడ ప్రజలకు నొక్కి చెప్తా ఉన్న ఈ తతంగం అంతా నూట డెబ్బై నాలుగు సెక్షన్ అనుమానిత మర్డర్ అనుమానిత మరణంగా నమోదు చేసింది తర్వాత ఎప్పుడో సాయంకాలం త్రీనాటుగా మార్చినేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇది ఇంపార్టెంట్ రెండు వేల పంతొమ్మిది మార్చిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి మా వివేకానందరెడ్డి మరణిస్తే మేము ఎవరిమైనా చంపి ఉన్నామని మీరు అనుకుంటే ఎన్నికల వేళ అంతకంటే బ్రహ్మాస్త్రం మీకు మరొకటి దొరుకుతుందా అంత బ్రహ్మాస్త్రాన్ని మీ ఉపయోగించుకోకుండా ఉండే కూడా చంద్రబాబు నాయుడు నక్కకు నామాలు పెట్టేవాడు చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మలుసుకోగలిగిన రాజకీయ దిట్ట చంద్రబాబు నాయుడు మరెందుకు సాయంకాలం అయింది కారణం ఆ హత్య ఆదినారాయణ రెడ్డో లేకపోతే బీటెక్ రవీనో లేకపోతే పరమేశ్వరెడ్డో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసి ఉండారనే పుకారు బయటికి రావడం చేత వారు పార్టీకి అది తవులుకోకూడదని చెప్పి జాప్యం చేసినాడు ఆ తర్వాత జరిగింది కేసు రిజిస్టర్ ఇక్కడ ఇంకొకటి కూడా ప్రజలు చెప్తా ఉన్నాం ఎలక్షన్ జరుగుతూ ఉండే ఆ సందర్భంలో హత్య జరిగిన ఆ సందర్భంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ జిల్లాకు ఎస్పీగా అభిషేక్ మహంతి గారు వచ్చినారు హత్య జరిగినప్పుడే అభిషేక్ మహంతి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అభిషేక్ మహంతి ఎస్పీగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సిట్ దర్యాప్తును ఏర్పాటు చేసి ఆ సిట్ దర్యాప్తు సంస్థకు అభిషేక్ మహంతిని అధికారిగా నిర్ణయించింది నియమించింది చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నియమించిన అభిషేక్ మహంతి ఎస్పీ సిట్ దర్యాప్తు అధికారిగా ఈ కేసును ఒక్క సంవత్సరం దర్యాప్తు చేసినారు ఆ దర్యాప్తులో ముగ్గురిని అరెస్ట్ కూడా చేసినారు ముగ్గురిని అరెస్ట్ కూడా చేసినారు చంద్రబాబు నాయుడు యొక్క నియమించిన అధికారి చేత ఆ ముగ్గురు వచ్చేసి ఎర్రగంగిరెడ్డిని అరెస్ట్ చేసినారు కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినారు ప్రకాష్ అనే అంతకుముందు డ్రైవర్ను అరెస్ట్ చేసినారు సంవత్సరం తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక సంవత్సరం కాలం పాటు సిట్ దర్యాప్తు మహంతి ద్వారానే జరిగింది అంటే చంద్రబాబు నాయుడు నియమించిన అధికారి ద్వారానే జరిగింది సంవత్సరం తర్వాత సిబిఐ వారు దర్యాప్తుకు తీసుకున్నారు సిబిఐ వారు దర్యాప్తు తీసుకున్న తర్వాత పలుమార్లు దర్యాప్తు చేసి వారు ఆధ్వర్యంలో కూడా నలగర్ని అరెస్ట్ చేసినారు ఒకటి గంగిరెడ్డి రెండు దస్తగిరి మూడు రెడ్డి నాలుగు సునీల్ యాదవ్ ఈ నలగర్ని అరెస్ట్ చేసి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కూడా వేసినారు ఇక అడిషనల్ ఛార్జ్ ఛార్జ్ షీట్ కోసం అని చెప్పి అట్లా ఉంచుకున్నారు అంటే ఫర్దర్ ఇన్వెస్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా విషయాలు గడ్డకు వస్తే ఇంకా వేసుకునే దానికి ఛార్జ్షీట్ అవకాశం పెట్టుకొని పిలిమినరీ వేసినారు ఇది ఇప్పటి వరకు జరిగినది ఒక విషయాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఇప్పటి వరకు ఎర్రగంగిరెడ్డితో పోలీసులు తీసుకునే స్టేట్మెంట్ రికార్డ్ చేసిన వన్ సిక్స్టీ ఫోర్ కానీ వన్ సిక్స్టీ ఫోర్ అంటే మెజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చేదాన్ని వన్ సిక్స్టీ ఫోర్ అంటారు పోలీసుల దగ్గర ఇచ్చేదాన్ని వన్ సిక్స్టీ వన్ అంటారు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ను గంగిరెడ్డితో తీసుకున్నారు తీసుకునే వన్ సిక్స్టీ వన్లో ఎక్కడ కూడా గంగిరెడ్డి మీరు పేర్లు చెప్పలే వీరికి సంబంధం ఉందని కానీ నాతో మాట్లాడినారని కానీ హత్య చేయమన్నారు కానీ చెప్పలే వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ పో సిట్ దర్యాప్తుకు దస్తగిరిచ్చినప్పుడు వీళ్ళ పేర్లు చెప్పాలి సిబిఐకి చెప్పినప్పుడు వన్ సిక్స్టీ ఫోర్ అక్కడ చేసినప్పుడు పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పినాడే తప్ప నాతో అవినాష్ మాట్లాడినాడు నాతో భాస్కర్ రెడ్డి మాట్లాడినాడు హత్య చేయమన్నాడని చెప్పి చెప్పాలి అంటే ప్రజలకు అర్థం ఏంటది ఈ పార్టీకే దస్తగిరిచ్చిన స్టేట్మెంట్కు గంగిరెడ్డి పేరు చెప్పితే గంగిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్కు సంబంధం లేదు దస్తగిరి సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్కు సిట్ దర్యాప్తుకి ఇచ్చిన స్టేట్మెంటుకు సంబంధం లేదు మన వెనక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పిన గంగిరెడ్డి గారి యొక్క మాటకు దస్తగిరితో చెప్పినప్పుడు సాక్ష్యం లేదు గొర్రెతోక పట్టుకొని సముద్రానికి ఇదే ప్రయత్నం చేసినట్టు హత్య చేయని వ్యక్తులను హంతకులుగా ప్రపంచానికి చూపించే ప్రయత్నం బలమైన కుట్ర జరుగుతుంది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజలకు తెలియాల స్వయానా హత్యలో పాల్గొని నేను హత్యలో పాల్గొన్నాను నేను హత్య చేసినానని చెప్పి దస్తగిరి అనే వ్యక్తి డ్రైవర్ వాంగ్మూలమిస్తే ఆ దస్తగిరిని ఈ రోజు వరకు సిబిఐ అధికారులు అరెస్ట్ చేయలే నువ్వు అరెస్ట్ చేయలే అరెస్ట్ చేయకపోవడం పైగా అతన్ని అప్రూవ్గా మార్చే ప్రయత్నంలో భాగంగా హైకోర్టుకు పిటిషన్ వేసి పెట్టినారు దస్తగిరి అయితే అప్రూవర్గా మారుతా ఉన్నాడు ఇతన్ని ముద్దాయి నుంచి సాక్షిగా మార్చమని అడుగుతున్నారు ఎవరైతే గండగుడ్డ తీసుకొని నరికినాడో నరికిన అంతకుని నేను నరికినా అని చెబితే ఈ వాంగ్మూలంలో అతన్ని సాక్షిగా మార్చమని సిబిఐ కోరుతాంది అంటే ఉద్దేశం ఈ దస్తగిరి అనే డ్రైవర్ను మేనేజబుల్ ఏ వ్యవస్థ చేసిందో ఏ నాయకుడు చేసినాడో ఎవరి ప్రయోజనాల కోసం చేసినారో దస్తగిరిని మేనేజ్ చేసి ముద్దాయిగా ఉండి హత్య చేసిన వ్యక్తిని సాక్షిగా మార్చి అతను అరెస్ట్ చేయకుండా ఆ తర్వాత గంగిరెడ్డి అనే వ్యక్తిని బెయిల్ రద్దు చేయమని కోరబోతున్నారు ఈ కుట్రలో భాగం జరగబోయేది చెప్తాను సత్యం నేను ప్రజలకు గంగిరెడ్డి అనే ఎర్ర అనే వ్యక్తి యొక్క బెయిల్ను రద్దు చేయమని కోరబోతారు త్వరలో కోర్టు నుంచి రద్దు చేయిస్తారు రద్దు చేయించిన పిమ్మట అతను రిమాండ్కి పోతాడు రిమాండ్కి పోయిన పిమ్మట సిబిఐ వాళ్ళు మళ్ళీ ఒక పిటిషన్ ఇస్తారు పోలీస్ కస్టడీకి విచారణకి విచారణకిమ్మని మళ్ళీ విచారణకు తీసుకుంటారు విచారణలో వారైన శైలిలో వారిదైన శైలిలో విచారించి దస్తగిరి ఇచ్చినటువంటి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్కు అనుసంధానంగా ఎర్రగంగిరెడ్డితో ఒక స్టేట్మెంట్ తయారు చేస్తారు ఆ తర్వాత అవినాష్ని విచారణకు పిలుస్తారు విచారణకు పిలిచిన రెండు తర్వాత నువ్వు ముద్దాయివి అంటారు ఇది కుట్ర కుట్ర స్పష్టంగా వాళ్ళు చేయబోతూ ఉండేది కుట్ర నేను స్పష్టంగా చెప్తా ఉన్నా వివేకానంద రెడ్డి గారిని అవినాష్ రెడ్డి అనే వ్యక్తే కడప పార్లమెంట్ గౌరవ సభ్యులు హత్యకు ప్రోత్సహించి ఉండి ఉంటే హత్యకు ప్రోత్సహించినా హత్య తెలిసి గమ్మున ఉండినా అది నిజమని నిరూపించగలిగితే ఎవరైనా ఏ కోర్టు నిరూపించినా ఏ సిబిఐ దర్యాప్తు నిరూపించినా ఏ రాజకీయ పార్టీలు నిరూపించినా ఏ చర్చలో ఎక్కడ పాల్గొని నేను మాట్లాడగానే మాట్లాడతా నిరూపించగలిగితే ఆయన హత్యను ప్రోత్సహించినాడని ఇక నా ఉద్దేశమైతే ఈ కడప జిల్లా రాజకీయం అనే పుస్తకంలో శాంతి అనే పేజీనే లేదు అవినాశగని హత్యను ప్రోత్సహించాడని మీరు రుజువు చేయగలిగితే కడప జిల్లా రాజకీయ పుస్తకంలో శాంతి అనే పదమే పేజీనే లేదు అంత సౌమ్యుడు అవినాష్ నేర చరిత్ర లేనివాడు నేర ప్రభుత్తి లేనివాడు ముప్పై నలభై సంవత్సరాలు రాజశేఖర రెడ్డి సార్ చేత ఉండి వివేకానందరెడ్డి గారి జిల్లా ప్రజల యొక్క మన్నలను ఎంత గొప్పగా మంచివాడు సౌమ్యుడిని పొందగలిగినాడో పన్నెండు సంవత్సరాల కాలంలోనే అవినాష్ రెడ్డి జగన్ వెంట వాళ్ళన్నంత ఉండి అంత సౌమ్యుడని పేరు తెచ్చుకున్నాడు అట్లాంటి మనిషిని ఈరోజు హంతకుడను చూపించే ప్రయత్నం చేస్తున్నారు హత్య కావించబడింది మా నాయకుడే హంతకుడు అని చెప్పి బురదదల్లే ప్రయత్నం చేస్తాండేది మా కుటుంబాన్ని మా నాయకుడినే బాధితులం రెండు వైపులా మేమే ఎవరికోసం ఈ బురద తల్లుతున్నారు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని రాజకీయంగా పాలు చేసి బజారుకించే ప్రయత్నంలో భాగమే ఈ కుట్ర అవినాష్ను ముద్దాయిగా నిలబెట్టే ప్రయత్నం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సిబిఐ కాకుంటే మరే సంస్థ విచారణ చేసినా కూడా మాకు వచ్చిన అభ్యంతరం లేదు ఎస్ వే ఆర్ రెడీ న్యాయం దక్కేదాని కోసం ఎటువంటి విచారణకైనా మేము సంసిద్ధంగా ఉండాం మాకు వచ్చిన అభ్యంతరమే లేదు నిజంగా అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ప్రోత్సహించాడని మీరు రుజువు చేసినట్టయితే నా వ్యక్తిగత అభిప్రాయం నేను కానీ నాతో పాటు మా కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేల అందరం కూడా తొమ్మిది మంది కూడా రాజీనామా చేస్తాం రాజీనామా చేయడం కాదు శాశ్వతంగా రాజకీయాలకు రాజీనామా చేస్తాం అవినాష్ అనే వ్యక్తి హత్యను ప్రోత్సహించినాడని చెప్పి ఒక్క చోట అంటే ఒక్క చోట మీరు రుజువు చేయగలిగితే కోర్టు కానీ ఎక్కడైనా సరే ఇంకా రెండు మూడేళ్ళ తర్వాత అయినా సరే మా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తొమ్మిది మందిమి రాజకీయాల నుంచి పూర్తిగా రాజీనామా ఇస్తాం కారణం అంత నమ్మకం మాకు ఆ మనిషి మీద ఆ కుటుంబం మీద ఎవరు హత్య చేసినారు ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నా కేవలం డబ్బు కోసం అవమాన కోసం కొన్ని వ్యక్తిగతమైన బలహీనతల కారణాల చేత మూడే మూడు పాయింట్లు బాగా చెప్తా ఉన్నా ప్రజలకు వివేకానందరెడ్డి గారి మరణానికి కారణం మూడే మూడు కారణాలు ఒకటి డబ్బు ఒకటి అవమానం ఒకటి వ్యక్తిగతమైన బలహీనత డబ్బు ఎరగంగిరెడ్డికి రావాల అవమానం ఎర్రగంగిరెడ్డికి జరిగింది అందుకు ఆయన హత్యకు మోటివ్ మూల వివరంటే ఎరగంగిరెడ్డి హత్యకు ఉపయోగించిన ఆయుధం దస్తగిరి దస్తగిరి యొక్క కారణం ప్రలోభం డబ్బు ఉమామహేశ్వరెడ్డి యొక్క ప్రలోభానికి కారణం జీవితంలో షటిల్ కావాలా రెండు మూడు కోట్లతో సునీల్ యాదవ్ యొక్క కారణం వివేకానందరెడ్డితో ఆయన కుటుంబానికి ఉండే వ్యక్తిగతమైన కొన్ని కారణాలు వివేకానందరెడ్డి గారి యొక్క వ్యక్తిగత బలహీనతలే ఆయనకు శాపమై మారింది